రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాల కార్యక్రమాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కోవిడ్ టీకా వేసుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డుతో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని, 45 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు వారు, బీపీ షుగర్ అస్తమా ఉన్నవారు తప్పనిసరిగా టీకా వేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ కు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సౌమ్య, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, పలువురు టీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారు. అందరికీ మన మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అందరు 45 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళందరూ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరుకుంటారు. మండల కేంద్రంలోని ప్రాథమిక కేంద్రంలో 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిందిగా బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ మనవి. 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మరి కొద్దిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా అది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బోయినపల్లిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు సెంటర్లలో ఈ బోయినపల్లి మండల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మనందరూ బోయినపల్లి మండల ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ వ్యాక్సినేషన్కు మన ప్రభుత్వ పరంగా మనకు అందుబాటులో ఉంచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపు.